సంక్రాంతి బరిలో పంది కోడిలాగా దిగి ఆ బొచ్చు ఊడిపోయిన కోడిలాగా కోడి పుంజుగాడు ఈ పుంజో మరి పెట్టో మరి నాకైతే తెలియదు ఎవరో గాని పెట్టంటున్నారు కొంచెం మంది అండ్ అంటున్నారు కొంచెం మంది ఇంకా ఈ అన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆడు కోడైతే అయితే ఏంటి కానీ సో ఈ బొచ్చు ఊడిపోయిన కోడి పుంజుగాడు మొత్తం మీద ఈ మధ్య ఏం రచిపోతున్నాడు నాకు బీజేపీ సపోర్ట్ ఉంది నాకు టీడీపీ సపోర్ట్ ఉంది నాకు జనసేన సపోర్ట్ ఉంది ఒరే అయ్యా ఇంతమంది సపోర్ట్ అసలా నువ్వు ఒకటి అంటున్నావు జగన్ గారికి ఫుల్ గా ఆపోజిట్ ఉన్నారు జనాలందరూ ఎవరు ఓట్లేరు బొచ్చు బోషాణ అని మాట్లాడుతున్నావు కదా ఒరే బొచ్చుగా బొచ్చు ఊడిపోయిన కోడిగా నువ్వు నిజం చెప్పు ఇప్పుడు అంత వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు సింగిల్గా గా రావచ్చు కదరా సింగిల్గా గా రాని పారిపోయే కోడిగాడు నువ్వు నువ్వు మళ్ళీ రాజా అని చెప్తావు రాజులు అలా ఉండరు నాయనా నాయన మరి నువ్వు ఎక్కడ తప్పు పుట్టావో నాకు తెలియలేదు కానీ భీమవరం రాజులంటే అసలు ఏంటి ఆ గిత్తేంటి ఆ పొగరేంటి ఆ రాజసం ఏంటి ఆ దయాగుణం ఏంటి అదంతా వేరుగా ఉంటుందిరా నాయనా నాయన నువ్వు ఎక్కడి నుంచి ఏ చెత్తగొప్పలోనూ పడిపోతే ఏర్కొచ్చుకున్నారో ఏమో మరి మిమ్మల్ని సో నేను చెప్పేది ఏంటంటే అంతమంది నిన్ను సపోర్ట్ చేస్తేనే కానీ నువ్వు గెలవన్న విషయం నీకు అర్థమైంది సో ఇంతమంది నీకు సపోర్ట్ కావాలన్నమాట ఎందుకురా నీకు ఏబిఎన్ టీవీ ఫైవ్ లేకపోతే ఇంకొకళ్ళు 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 కూడా ఏం చేయాలంటే వర్మగాడి పకోడి ముక్కలు ఏరుకోవాలి ఆడు ఏ ట్వీట్ ముక్కలు పెడితే అవి ఏర్కొచ్చి అవి న్యూస్ లాగా చెప్తారేంటారా మాకు అర్థం కాదు అవన్నీ న్యూసా మాకు ఆ పనికిరాను ఏదో చెప్తాడనుకో ఈ పనికి వచ్చే న్యూస్ ఛానల్స్ ఏం చెప్పాలి న్యూస్ చెప్పాలి ఆడేదో పెట్టలతో రెట్లెయించుకుంటే ట్వీట్లతో పెట్టుకుంటే అవి మాకెందుకురా గోళ అసలు న్యూస్ ఓపెన్ చేద్దాం భయం వేస్తుంది కదా అంటే మా న్యూస్ ఛానల్స్ మేము ఎలాగో చూసుకుంటాం ఏం చెప్తున్నారో కూడా వింటాం కదా కనీసం అందులో న్యూస్ లేకపోతే ఉల్లిపాయ పకోడి పకోడీ పాకు పకోడి ఎందుకురా మీ పకోడీలు మాకు ఎందుకు మాకు కర్మైంది మీకు వేరే న్యూస్ రాసుకోవడానికి ఏం దొరకట్లేదా కొన్ని రోజులు సమ్మె అది అని వాళ్ళు రెచ్చగొట్టారు ఆ సమ్మెకు దూరం తీరిపోతుంది మీకు మీకు కావాల్సింది దొరికేస్తున్నట్టు మీరు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు గెలుస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే ఇంతమంది అటాక్ చేయాలి చేయాల్సి వస్తుంది ఒక్కడిని ఒక్కడిని గెలవడం కోసం ఎంత మంది ట్రై చేస్తున్నారా ఎంత మంది ఆర్జీవి గడ్ లాంటి వాళ్ళని తీసుకురావాలి ఎంతమంది త్రిపులార్ గడ్ని లాంటి వాళ్ళని తీసుకురావాలి అండ్ మీరు ఇంకొక నాలుగు ఛానల్స్ కలిపి ఈ జగన్ గారిని తిట్టించాలి మీరు ఎంతమంది కలిసి పనిచేస్తున్నారంటే పొద్దున్న సాయంత్రం అర్ధరాత్రి ఇంకా మీరు ఇరవై నాలుగు గంటలు ఈ పని మీదే ఉన్నారంటే జగన్ గారిని ఓడించడానికి జగన్ గారు ఎంత స్ట్రాంగ్ అని మీకు అర్థమైంది జనాలకు తెలుసురా నిజమేంటో అండ్ కర్మకు తెలుసురా ఏది గెలిపించాలో మీరు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడినా కర్మలో మీరు పాపిష్టి కర్మలు మో మోసుకుంటున్నారు అండ్ నిజంగా మంచి చేసే మా జగనన్న ఎప్పటికైనా నిలబడతాడు ఆ నమ్మకం మాకు చాలా చాలా బాగా ఉంది ఎంత ఇంకా ఎంత కష్టపడతారో కష్టపడి ఇంకా ఎంతమంది తెచ్చుకుంటారో ఎవరెవరిని అడ్డం పెట్టుకుని మీరు యుద్ధాలు చేస్తారో అంటే వచ్చేస్తున్నాయి మరి సోషల్ మీడియా కదా కంట్రోల్ చేసుకోవాలి కదా అందుకని కంట్రోల్ చేసుకుంటున్నా మా వైపు నుంచి మేము రెడీరా మీ వైపు నుంచి మీరు విజృంభించండి రా మా వైపు నుంచి మేము కూడా తట్టుకుంటాం రా ఎంత తట్టుకోవాలో అంత తట్టుకుంటాం ఎంత నిలబడాలో అంత నిలబడతాం కొత్తగా వచ్చి చేరే వాళ్ళు కొత్తగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అండ్ ఆల్సో మా మాకు మా వైపుని మనుషులు ఇదేంటి యాడ్ ఆన్ అవుతూనే ఉంటారు మీరు కొత్త పెయిడ్ ఆర్టిస్టుని ఎంత మందిని పెట్టుకుని నాలుగు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసుకుని పిచ్చి మాటలు మాట్లాడిచ్చినా ఒక వంద రెండు వందల వాళ్ళ జేబుల్లో కుక్కి పెయిడ్ ఆర్టిస్టులను రెడీ చేసినా తినేవాడికి విశ్వాసం ఉంటుంది అర్థమవుతుందా పథకాలు తినేవాడికి వాడికి తెలుసు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి ఈ కరోనా పీరియడ్ లో మమ్మల్ని పడిపోనే ఒక్కకుండా మా మా గొంతులు ఎండిపోకుండా మా కడుపు ఆకలితో ఉండిపోకుండా జగనన్న కాపాడుతున్నాడన్న విశ్వాసం ప్రతి పేదవాడికి ఉంది ప్రతి మధ్యతరగతి వాడికి ఉంది అలాగే మీ పార్టీ మీ పార్టీ మీ పార్టీ వైసీపీ పార్టీ కానీ ఎంతో మంది ఎన్నో పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ అన్ని పథకాలు పొందుతున్నారు వాళ్ళందరికీ తెలుసు అయితే తిని ఎద్దవల్లాగా రెట్టలేశారనుకోండి ఇంకా అంతకన్నా విశ్వాసఘాతకులు వేరే వాళ్ళు ఎవరు ఉండరు అంతే వాళ్ళు కర్మగ పోతారు